Welcome back to Anil Tech Guru. HTML tutorial for beginners, part 2. So in the part 1 video chusam, andalo HTML simple HTML ela design cheyali, HTML structure e vidhanga undalo telusukunnam. So daniki sambandhinchinatundi video link kuda description lo undi. So mari ee video lo manam telusukoboyetundi topic body attributes. Align text center, decorative tags like bold, italic, strike through, tarvata comment tags, font attributes. So ee amshalanu manam prasutam video lo charchinchukundam. So meer gamanistunnaru, so text center lo undi, strike through, tarvata superscript, subscript, body background ఒక ఇమేజ్ కావచ్చు లేదా కలర్ కావచ్చు మనం పెట్టుకోవడానికి హెచ్టిఎంఎల్లో మనం చిన్న సింపుల్ పార్ట్ కోడింగ్ రాసుకొని మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సింపుల్గా కోడింగ్తో హెచ్టిఎంఎల్ పార్ట్ 2ను ప్రారంభించుకుందాం. సో మీరు గమనిస్తున్నారు సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అనేటువంటి అంశాలను. సో పాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి హెచ్టిఎంఎల్ పార్ట్ 1లో ఉన్నటువంటి హెచ్టిఎంఎల్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఎక్స్ప్లెయిన్ బాడీ అట్రిబ్యూట్స్. సో బాడీ అనేటువంటి యాంగులర్ ట్యాగ్లోనే బ్యాక్ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ అని ఇస్తున్నాను. సో ఏదైనా మనం చేంజ్ చేసిన వెంటనే హెచ్టిఎంఎల్ సేవ్ చేస్తాం. సేవ్ చేసి రిఫ్రెష్ చేసినట్టు వెంటనే మనకి ఈ విధంగా గ్రీన్ కలర్, మనం బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఇచ్చాం కాబట్టి గ్రీన్ కలర్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. So once again I am changing the background color. So here I am going to give brown color. So once again I am saving. So next HTML file, refreshing. So this is the background color automatically brown color leki change kavadam manamu gamaninchavachchu. So next, so body background color ni title కొంచెం చేంజ్ చేద్దాం. టైటిల్ని అనిల్ శెట్టి అని ఇస్తున్నాను. ఈ టైటిల్ అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే బ్రౌజర్లో మనం ఏదైతే ట్యాబ్ ఉందో అక్కడ మనకు ఈ అనిల్ శెట్టి అనేది లేదా వాట్ ఎవర్ ఇట్ మే బి టైటిల్లో మనం ఏదైతే ఇస్తామో అది అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ బాడీ టెక్స్ట్, సో ఇందాక మనం బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాం, టెక్స్ట్ కలర్ను ఇక్కడ ఎల్లోగా ఇస్తున్నాను. ఒకసారి గమనించాం, సేవ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ టెక్స్ట్ బ్లాక్ కలర్లో ఉంది, మీరు గమనించవచ్చు. సో రిఫ్రెష్ చేయగానే సో దట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్ దట్ కలర్ ఇన్ టు ఎల్లో. సో బ్యాక్ బ్లాక్ కలర్లో నుంచి ఎల్లో కలర్లోకి చేంజ్ చేయడం జరిగిందన్నమాట. సో జస్ట్ వీఆర్ యాడింగ్ ట్యాగ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్లో. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద టెక్స్ట్ కలర్ ఇన్ టు బ్లూ. సో సేవింగ్, గోయింగ్ హెచ్టిఎంఎల్, జస్ట్ రిఫ్రెషింగ్. సో వీ కెన్ అబ్జర్వ్ ద టెక్స్ట్ కలర్ ఈజ్ చేంజ్డ్ ఇన్ టు బ్లూ కలర్. సో ఈ విధంగా మనం బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు లేదా టెక్స్ట్ కలర్ కావచ్చు సింపుల్గా చేంజ్ చేసుకునేటువంటి ఈ యాట్రిబ్యూట్స్ అనేటివి మనకు ఉపయోగపడతాయి. సో ఈ యాట్రిబ్యూట్స్ను మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇవి బాడీ యొక్క యాట్రిబ్యూట్స్, అంటే బాడీ అనేది ఒక ట్యాగ్ అయితే దాంట్లో ఉన్నటువంటి సబ్ పార్ట్స్నే మనం యాట్రిబ్యూట్స్ అంటాం. సో నా ఇందాక కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండే మొత్తం టోటల్ ఇమేజ్ రూపంలో పెట్టుకోవాలనేది. ఆల్రెడీ ఈ ఫైల్ అయితే డిస్టాప్ మీద ఉంది. ఈ ఫైల్ ఉన్నటువంటి దాంట్లోనే డిఎన్ఏ డాట్ జేపీజీ అనేటువంటి ఫైల్ ఉంది. సో దాన్ని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డిఎన్ఏ డాట్ జేపీజీ అనేటువంటి ఫైల్ టైల్డ్గా మనకు రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఒకటే సేమ్ ఫోల్డర్లో ఉన్నట్టయితే మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సేమ్ ఫోల్డర్లో కానీ సేమ్ ఒకటే చోట ఉన్నట్టయితే, లేదు ఇన్ కేస్ మనకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వేరే ఎక్కడో ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు సేమ్ న్యూ అనేటువంటి ఫైలు బ్యాక్గ్రౌండ్ ఫైల్ ఒకటే చోట ఉన్నాయి కాబట్టి ఓకే, లేదన్నట్టయితే దాని పాత్ అనేది మనం ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఒక వేరే ఫోల్డర్లో ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ను సెట్ చేయాలనుకున్నాను. దానికోసం రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకు దానికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది దాని యొక్క సంబంధించినటువంటి పాత్వే. ఆ పాత్వేని మనం కాపీ చేసుకుంటాం. ఆ పాత్వేని కాపీ చేసుకునేసి సో జస్ట్ ఆ పాత్వేని మన దైనటువంటి బ్యాక్గ్రౌండ్ దగ్గర పేస్ట్ చేస్తాం. కంట్రోల్ సి కంట్రోల్ వి. సో ఇక్కడ సి అనేది మిస్ అయింది కాబట్టి దాన్ని నేను టైప్ చేస్తున్నాను. బయో అనేటువంటి ఫోల్డర్లో
bck.jpg అనేటువంటి ఫైల్ను నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్గా ఉంచదలుచుకున్నాను. సో ఇక్కడ సి అనేటువంటి ఫోల్డర్ మిస్ అయిందని ఇందాకే చెప్పాను కాబట్టి ఆ సి అనేటువంటి డ్రైవ్ను కూడా ఇస్తున్నాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ద ఫైల్ అండ్ రిఫ్రెషింగ్ ద హెచ్డిఎంఎల్. సో ఇక్కడ ఉన్నటువంటి డిఎన్ఏ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయి నేను ఇచ్చినటువంటి బీసీకే జేపీజీ అనేటువంటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ రావడం జరిగింది. సో ఈ రెండు కూడా ఈ మూడు మొత్తం అంటే ఒకటి బీజీ కలర్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ను చేంజ్ చేయొచ్చు. టెక్స్ట్ బాడీలో టెక్స్ట్ ఉన్నట్టయితే టెక్స్ట్ కలర్ని మనం డిఫైన్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ఆప్షన్ ద్వారా ఒక ఇమేజ్ను యాడ్ చేయొచ్చు, మన ఫోల్డర్లో ఉన్నదైనా లేదా వేరే చోటదైనా లేదా ఆన్లైన్లో ఉన్నటువంటి దానినైనా HTTP అని అక్కడ ఆన్లైన్ లింక్ ఇచ్చినట్టయితే కూడా మనం చేయవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ సెంటర్ అనేటువంటి అలైన్మెంట్ చూస్తున్నాం. టెక్స్ట్ను సెంటర్ చేయాలన్నప్పుడు యాంగులర్ కోడ్స్లో సెంటర్ అని, ఏ టెక్స్ట్ అయితే మనకు సెంటర్లో రావాలో యాంగులర్ కోడ్స్లో ఆ టెక్స్ట్ను సెంటర్ అని, తర్వాత సెంటర్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ ట్యాగ్ నేను ఇక్కడ కామెంట్ ట్యాగ్ను కూడా యాడ్ చేశాను, మీరు గమనించవచ్చు. సో మీరు గమనిస్తే టెక్స్ట్ అనేది సెంటర్ అలైన్మెంట్ అయ్యింది. సో దాని పక్కనే స్లాష్ సెంటర్ అలైన్ కామెంట్కి సంబంధించి ఒక యాక్సిలరేటరీ మార్క్ ఇచ్చినట్టయితే మన అక్కడ ట్యాగ్ ఉన్నప్పటికీ కూడా అది మనకు కామెంట్ రూపంలో ఉండిపోతుంది అన్నమాట. సో రైట్, వన్స్ అగైన్ ఐఎమ్ సేవింగ్. సో టెక్స్ట్ కలర్ని నేను బ్లాక్కు మార్చాను, ఎందుకంటే మనకు డిస్ప్లేలో బాగా ఉంటుందని. ఇందాక ఎల్లో కలర్ ఉన్నటువంటి టెక్స్ట్ కలర్ని నేను బ్యాక్గ్రౌండ్కు ఎల్లో కలర్కి నుంచి బ్లాక్ కలర్కి మార్చాను. ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ ఎఫెక్ట్ ఏమంటే టెక్స్ట్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్, డెకరేటివ్ యాట్రిబ్యూట్స్ వచ్చేసి బోల్డ్ ఇటాలిక్. సో ఇక్కడ ఉన్నటువంటి ఐ లవ్ మై ఇండియా అనేటువంటి వర్డ్కు నేను బోల్డ్ ఇటాలిక్ స్ట్రైక్ త్రూ, అంటే ఆ లెటర్ను నేను స్ట్రైక్ చేసినట్టుగా చూపించాలనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అబ్జర్వ్. సో చూసినట్టయితే అది బోల్డ్ మరియు ఇటాలిక్లోకి మారిపోయినట్టు, కొద్దిగా బెండ్ అయినట్టుగా మనకు లెటర్స్ డిస్ప్లే అవుతుంది. అది మార్క్యూ అనేటువంటి ట్యాగ్లో ఉంది కాబట్టి స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో దీన్నే స్ట్రైక్ త్రూ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేసినట్టయితే ఆ ఐ లవ్ మై ఇండియా అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది స్ట్రైక్ త్రూ, అంటే జస్ట్ ఒక ఆఫ్లైన్ అడ్డగీత గీసినట్టుగా మనకు అక్కడ డిస్ప్లే ఆప్షన్ ఎఫెక్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. మీరు గమనించవచ్చు ఆ ఆప్షన్ కూడా. సో ఈ విధంగా స్ట్రైక్ త్రూ అనేటువంటి ఒక ట్యాగ్ అనేది మనం ఏదైనా అవసరం లేనటువంటి మ్యాటర్ని టైప్ చేసి దాన్ని స్ట్రైక్ చేసినట్టుగా చూపించడానికి స్ట్రైక్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ జస్ట్ ఒక టైప్ను, అంటే ఒక మ్యాటర్ను టైప్ చేసి దానికి సంబంధించినటువంటి ఫాంట్ కలర్ను మనం ఫాంట్ యాట్రిబ్యూట్స్ను మనం చూద్దాం. సో ఐఎమ్ జస్ట్ ఇక్కడ పి అనేటువంటి ఒక ట్యాగ్ను యూజ్ చేశాను. సో పి అంటే పారాగ్రాఫ్ అని. సో ఇక్కడ జస్ట్ నేను సమ్ టెక్స్ట్ను టైప్ చేస్తున్నాను. హలో, ఐఆమ్ మైలాపురం నాగ అనిల్ కుమార్, వర్కింగ్ యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అని చెప్పి చిన్న మ్యాటర్ను టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా టైప్ చేసినటువంటి టెక్స్ట్కు మనం డిఫరెంట్గా, అంటే ఇందాక బాడీలో ఏదైతే టెక్స్ట్ బ్లాక్ అని ఉందో ఇది కూడా అలాగే కనిపిస్తుంది. సో బట్ ఐ డోంట్ వాంట్ ద టెక్స్ట్ ఇన్ బ్లాక్ కలర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్స్ట్కు బ్లాక్ కలర్ కాకుండా నాకు డిఫరెంట్ కలర్, వేరే కలర్ రావాలి. సో అలాంటి సమయంలో మనము ఫాంట్ అనేటువంటి ఆప్షన్ను ఇక్కడ మనం ఉపయోగించవచ్చు. సో ఫాంట్ స్పేస్ కలర్ ఇస్ ఈక్వల్ టు మన ఏదైతే మన టెక్స్ట్ కలర్లో రావాలనుకుంటున్నామో ఆ కలర్ ఇచ్చేసి యాంగులర్ బ్రాకెట్ను క్లోజ్ చేస్తాం. సో సేవ్ చేసి HTML ఫైల్ని రిఫ్రెష్ చేసి చూసినట్టయితే సో అక్కడ ఉన్నటువంటి బ్లాక్ కలర్ గ్రీన్ కలర్లో మారిపోయింది. బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి, అంటే బాడీ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చినటువంటి బ్లాక్ కలర్తో ఏదైతే టెక్స్ట్కి యాట్రిబ్యూట్స్ లేవో ఆ టెక్స్ట్ డిఫాల్ట్గా బ్లాక్లో ఉండిపోతుంది. సో నాకు ఆ సైజ్ కూడా ఇంక్రీజ్ కావాలి, టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ కావాలి అన్నట్టయితే అదే దాంట్లోనే ఫాంట్కి సంబంధించిన యాట్రిబ్యూట్ సైజ్ ఈక్వల్ టు 9 అని చేస్తున్నాను. సో రిఫ్రెష్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు సైజ్ అనేది బిగ్గర్గా విజిబుల్గా మనకు సైజ్ అనేది నెంబర్ ఎంత కావాలంటే అంత సైజ్ పెంచుకోవడానికి, చక్కగా మన వెబ్ పేజ్ను డిజైన్ చేసుకోవడానికి ఈ ఫాంట్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉపయోగపడతాయి. కలర్ సైజ్ అనేటువంటి ఫాంట్ యాట్రిబ్యూట్స్ మనకు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని కూడా దాంట్లో చివరికి కంపల్సరిగా క్లోజ్ చేయాల్సిందే, లేదంటే కదా దాని తర్వాత ఉన్నటువంటి టెక్స్ట్ అంతా కూడా ఇదే ఎఫెక్ట్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ నేర్చు చూడాలనుకున్నది H2O
ఈజ్ వాటర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేటువంటి అంశాలను మనం టైప్ చేయాలనుకున్నాం. సో వన్స్ ఒకసారి చూద్దాం. హెచ్ టూ ఓ ఈజ్ వాటర్ కమా ఇన్ బ్రాకెట్స్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మనం ఈ విధంగా టైప్ టెక్స్ట్ చేసి సేవ్ చేసి చూసామనుకోండి, మనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకు కనిపించదు. సో ఇది టెక్స్ట్ కూడా మనము ఫాంట్ ఎఫెక్ట్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఫాంట్ ఎండ్ ఫాంట్ను తీసి ఇక్కడికి ఫాంట్ను షిఫ్ట్ చేస్తున్నాను, ఎండింగ్ ఫాంట్ స్టైల్ అనేది. సో సేవ్ చేసి ఒకసారి వన్స్ అగైన్ చెక్ చేద్దాం. సో రైట్, హెచ్ టూ ఓ ఇస్ వాటర్, హెచ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది ఇక్కడ మనకు స్క్వేర్గా రాకుండా టూ అనేది డౌన్లో లేకుండా ఉంది. సో ఇది ఫార్ములాకు సంబంధించిన ఒక ఫిజిక్స్లో కావచ్చు లేదా మ్యాథ్స్లో కావచ్చు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వాటిని మనము సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్స్ ద్వారా మార్చుకోవచ్చు. ఇక్కడ ఏదైతే సబ్స్క్రిప్ట్ కావాలో దానికి ముందు సబ్స్క్రిప్ట్, తర్వాత క్లోజింగ్ సబ్స్క్రిప్ట్ అని ఇస్తాం. ఏ వర్డ్ అయితే లేదా ఏ లెటర్ అయితే సూపర్ స్క్రిప్ట్ కావాలో దాని ముందర సూపర్ స్క్రిప్ట్ అని, దాని తర్వాత సూపర్ స్క్రిప్ట్ ఫాంట్లు దాన్ని క్లోజ్ చేస్తాం. సో ఈ విధంగా మనము కొన్ని సింపుల్ టెక్నిక్స్ సింపుల్ ట్యాగ్స్ ద్వారా మన హెచ్టిఎంఎల్ చక్కగా రూపొందించుకోవచ్చు. సో మరికొన్ని ట్యాగ్స్కు మరికొన్ని మరొక నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనిల్ టెక్ గురు.